చాకలి ఐలమ్మ పోరాట పటిమై యావత్ సమాజానికి స్ఫూర్తిదాయకం పెద్దపల్లి ఆర్డీఓ మధుమోహన్. బాయమపల్లిలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పల్లె పల్లెకు విజన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పతకాలను వివరించిన మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు. తడాబి గ్రామంలో బీఆర్ఎస్ లో చేరిన వివిధ పార్టీల నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి గొప్పల ఈశ్వర్. పెద్దపల్లిలో అయ్యప్ప ఆలయ పూజారి నిట్టూరు విశ్వనాథ శర్మ సంస్మరణ సభ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం. దోపిడీదారులను ఓడించేందుకు సైనికుల్లా పనిచేయాలి బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దాసరి హనుమయ్య. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం పాల్గొన్న ఆర్డీఓ మధుమోహన్. పెద్దపల్లిలో రోడ్డు అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వాహనదారులకు ప్రమాదకరంగా మారిన రోడ్డుపైన గుంత. మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికం టీడీపీ నాయకులు అక్కపాక తిరుపతి. బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్న బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్. కుర్కల మద్దికుంట గ్రామంలో నూతనంగా నిర్మించనున్న రామాలయ నిర్మాణ భూమి పూజ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఆవిష్కరణకు నోచుకొని చాకలి ఐలమ్మ తెలంగాణ తల్లి విగ్రహాలపై సిటీ కేబుల్ కథనం. పెద్దపల్లి కమ్మరివాడలో యువకుడు హఠాన్ మరణం తెలుగువాడకు చెందిన సాయి తేజగా గుర్తింపు.